సంగారెడ్డిలో మహిళా సంఘాలకు ప్రోసాలకు పిఎస్సిఎస్లకు రుణాలు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో అధికారులు, జిల్లా కలెక్టర్, ఎక్స్ ఎమ్మెల్యే, పడంచర్ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. మంజుశ్రీ రేపాల్ రెడ్డి గారు, అనంతరం కలెక్టర్ గారు, శ్రీనివాస గారు, పీడి గారు, మా మైపాలన్న గారు, భూపాలన్న గారు, క్రాంతి కిరణ్ గారు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి భూపాలన్న గారు, మా వైస్ చైర్మన్ గారు, మా డైరెక్టర్స్, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నిజాం పేట్లో కూర్చొని మంత్రి గారితో, కలెక్టర్ గారితో కూర్చొని మాట్లాడేటప్పుడు మహిళా గుండెకు ఏదైనా లాభం చేయాలి అంటే మీ గ్రూప్ మీ బ్యాంక్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంటే 12.5 ఉంది అన్న అంటే ఆ 12.5 అంటే మనం తక్కువ ఏంటంటే 1.5% తక్కువ చేసి ఈ గ్రూప్లో కూడా మేము 1.5% జిల్లా సమైక్యకు, మండల సమైక్యకు, విలేజ్ సమైక్యకు కలిపి 1.5% ఇస్తామని చెప్పాం. చెప్పిన తర్వాత ఈ 6 నెలల్లో కొన్ని గుడ్లే వచ్చాయి, 50 కోట్లు టర్నోవర్ అయింది. దీనికి గాను 4 లక్షల రూపాయలు కమిషన్గా వస్తా ఉంది. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పీడి గారు, శ్రీనివాస్ గారు కానీ, మన కలెక్టర్ గారు కానీ కొంచెం చిన్న చొరవ తీసుకుని ఇలా సంగారెడ్డి జిల్లాలో 100 కోట్ల బిజినెస్ ఉంది. మహిళా గుడ్లకు 100 కోట్లు ఇచ్చాం. సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలో 100 కోట్లు ఇచ్చాం. మెదక్ జిల్లాలో కూడా 100 కోట్లు ఇచ్చాం. 300 కోట్ల రూపాయలు మన బ్యాంకు మహిళా రుణాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు చిన్న ఒక మార్చి ఏప్రిల్లో కనుక ఈ 100 కోట్లు మనం రెన్యువల్ కనుక చేసుకుంటే మళ్ళీ మనం మార్చి వరకు ఒక్కొక్క జిల్లాకు ఒక మన 60 కోట్ల రూపాయలు 60 లక్షల రూపాయలు కమిషన్ వస్తుంది. కాబట్టి ఎందుకంటే నేను మొత్తం బ్యాంకులోనే కూర్చొని ఈ 4 లక్షలు రావడం ఎందుకు తక్కువ కమిషన్ వచ్చింది అని అవన్నీ చూసాం. చూసిన తర్వాత రేపటి నెలలోనే ఇక్కడ పీడీలు కూడా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి కూడా మీరు రెన్యువల్ గా మార్చి ఏప్రిల్లో చేస్తే కంపల్సరిగా మనకు 1 ఇయర్లో ఎందుకంటే ఒక 100 కోట్లకి 12 కోట్ల రూపాయలు ఇది వస్తుంది. దీన్ని చెప్తే మేము అది చేసుకుంటే పోతున్నాం. ఎందుకంటే ఇంతకుముందుకు మనము మా డిసిపి బ్యాంక్ రాకముందు సార్ దీనిలో మహిళా వర్గంలో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే 1-7 వేల రూపాయలు వేరే కమిషన్స్ అని చార్జెస్ అని మండల సమాఖ్యలు బలోపేతమైతే కదా. అందుకోసమే ఈ కొత్త కార్యక్రమం మన జిల్లాలో మన డిఆర్డిఓ గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు 400 గ్రూపులకు మాత్రమే అప్పించేది. ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత అది 1500 గ్రూపులకు పెంచాం. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని గ్రూపులు ఎవరైతే ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారో, ఎవరైతే ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటున్నారో, ఆ బ్యాంక్ అంటే ఒక బ్యాంక్ 11% ఇస్తుంది ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాళ్ళొక్కరు మాత్రం 11కే ఇస్తున్నారు. మీరు కూడా వాళ్ళతో సమానంగా ఉండండి. కాకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాసెసింగ్ ఫీజు మనకంటే ఎక్కువ ఉండదు కోఆపరేటివ్ బ్యాంకులు. సో ఎస్బీఐని మీరు మ్యాచ్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ గ్రూపులు మన మహిళా సంఘాలై మీ కోఆపరేటివ్ బ్యాంకే ఇస్తాం. దీని ద్వారా ఏమవుతుంది, మా అక్క చెల్లెలకు లాభం అవుతుంది. ఈ మధ్య నేను తెలుసుకున్నా బ్యాంకులకు గతంలో ఏపీజీబీలకు కానీ ఆంధ్ర బ్యాంకులకు పోతే తిరిగి ఇబ్బంది పెట్టుకోరు, నెల రోజులు తిరిగితే కానీ అప్పించే వాళ్ళు కాదు. చాలా సమయం పోయేది, రెన్యువల్ కావడానికి కూడా ఇబ్బంది అయ్యేది. కానీ కోఆపరేటివ్ బ్యాంకుల్లో తొందరగా పని అవుతున్నది. ఇవాళ పోతే తెల్లారకే ఇచ్చేస్తున్నారు, 2 రోజుల్లో 3 రోజుల్లో పని అవుతున్నది. అంటే మీకు సేవ తొందరగా దొరుకుతుంది, కస్టమర్లకు తొందరగా పని జరుగుతూ ఉంది. మహిళా సంఘాలకు వడ్డీ తక్కువ, ప్రాసెసింగ్ ఫీజ్ తక్కువ, పని తొందరగా, వడ్డీ కట్టిన వడ్డీలో 5% వాపస్. అందువల్ల ఇది ఒక మంచి కార్యక్రమం, రాష్ట్రంలో తొలిసారిగా మన సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభం చేశాం. భవిష్యత్తులో సిద్దిపేట జిల్లాలో, మెదక్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. సంగారెడ్డి ఫస్ట్ స్టేట్లా, మీరే ఫస్ట్. నేను మొట్టమొదటి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది మా సంగారెడ్డి మహిళా సమాఖ్య జిల్లా సమాఖ్యలోనే లాంచ్ చేసింది. మా అక్క చెల్లెలకు తొలి చెక్కు 4 లక్షల రూపాయల చెక్కును ఇవాళ మీకు అందజేస్తా ఉన్నాం.
जस्ट को स्टार्ट ने चे ना लक्षल इंका राबे रोज मन जिंदा लोन एक्व डा तद्वारा मिट्टी वापस वस्तु वडी वाटा अभी इंक राबे रोज बहुत जो इला मैं गौरव मुख्यमंत्री केसीआर गर्वा ग्रूप बलोन इंतक मुझे ऐसी लक्षल दाटी ग्रूप डबूल का गौरव मुख्यमंत्री केसीआर गारु पद लक्ष रूपये दाका मैं अक् चल को अस्टा रो विषय इंतक मुझे अब मल्लो का लक्षल रक्षल अटा मल रेवाली अर्जेंट मल्हे इतना इधर एंत चूड़ा मोतम ईद मूड मूड रूपये ग्रूप अर्जेंटी अवसर अंत मन मल्ल डे का मैं मुख्यमंत्री रिजर्वे याबात रिजर्वे मार्केट कमी स्थानीय संस्था रिजर्वे इला अंट महिला याबे शात रिजर्वे कार्यक्रम डबल बेड्रूम इंडे महिला इंट स्थला महिला प्रति कार्यक्रम महिला अंत का वी मकल कंदल कटे कमीशन डबूल मोन डीसीसीबी द्वारा मन ईकेपी सेंटर को संवत्सर 3.47 లక్ష కమిషన్ డబ్బులు కూడా మా గ్రామ సమాజానికి వడ్లు కందులు కొంటే కమిషన్ డబ్బులు కూడా మీకు ఇవ్వడం జరుగుతా ఉంది అంటే పెద్ద ఎత్తున గ్రామాన ఐటీ సెక్టర్ని పెట్టి అటు రైతులకు మేలు చేసినాం మహిళా సంఘాలను కూడా బలోపేతం చేసే కార్యక్రమం చేశాం సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా మీరు కట్టిన వడ్డీలో మీ వాటా కొంత ఇవ్వడం వడ్డీ మనం కడుతూ బ్యాంక్ పోతున్నాం वीडियो वाटा महिला संघाल वापस कार्यक्रम मन जिला को बैंक मन जिला सामख्य आध्र्योपंदी तक 4 लक्ष रूपये चक् अच्छा इधी ग्राम सामख्य मंडल सामख्य जिला सामख्य मूडिट बेटे कार्यक्रम की ना चुट राबे रोज कमीशन इंका कहींसम संवसरा 25 లక్షల పైచిలకు మీకు కమిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే జిల్లా సమాఖ్యలో డబ్బులు ఉంటే మీరు ఏదైనా ఒక పేద మహిళకు ఏదైనా అవసరం ఉంటే సహాయం చేయగలుగుతారు మండల సమాఖ్యలో డబ్బులు ఉంటే దేనికైనా మీకు కొంత సేవ చేసే కార్యక్రమం ఉంటుంది ఈ సమాఖ్యలను బలోపేతం చేసే ఉద్దేశంతోనే వచ్చిన కమిషన్లో 5% మీకు తిరిగి వాపసు ఇచ్చడం కోసం ఇవాల డిసిసిబి బ్యాంక్ ముందుకు వచ్చింది నాకు తెలిసి మిగతా బ్యాంకులు కూడా ముందుకు వస్తాయి ఎందుకు వస్తాయి अंदर डीसी बैंक तो वाल गिराक मन आर्थिक शाखा मंत्री